मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी सुपरिपालनकु मूडे पूर्तैन सदर्भंगा वाईएसआरसीपी नायकुलु कार्यकर्तलु संबराल चेसुकुन्नारु। चीराल गडियार स्तंभ जेड्डालोने डाक्टर वैएसआर विग्रहानिकि पालाभिषेकं चेशारु। चीराल शासन सभ्युलु कणं बलराम कृष्णमूर्ति वाईएसआरसीपी इंचार्ज कणं वेंकटेश आदेशाल मेरकु गडियार स्तंभ वद्दगल दिवंगत महानेता डाक्टर वैएस राजशेखर रेड्डी विग्रहानिकि पूलमालालु वेसि निवाळुलर्पिंचारु। ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుటి అమృతపాణి, మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, సికాకొల్లి రామసుబ్బులు, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లి వైష్ణవి, కౌన్సిలర్లు లలిత రాజశేఖర్, బత్తుల అనిల్, మించాల సాంబశివరావు, కంప అరుణ్, గుంటూరు ప్రభాకరరావు, పొత్తూరు సుబ్బయ్య, కలవకూరి యానాదరావు, తోకల అనిల్, మామిడాల రాములు, కో ఆప్షన్ సభ్యులు కబీర్, వార్డు ఇన్ఛార్జీలు పేర్లి నాని, మహమ్మద్ షేక్, సుభానీ సురేష్, కోల శివ, పిఎస్సిఎస్ చైర్మన్ కావూరి రమణారెడ్డి, పల్లపోలు శ్రీనివాసరావు, వేటపాల మాజీ సర్పంచ్ అరుణ్, వాడరేవు మాజీ సర్పంచ్ ఎర్పిల్లి రమణ, శ్రీనివాసరెడ్డి, గవిని నారాయణ, పులి వెంకటేశ్వర్లు, సువార్త కామినేడి రామకృష్ణ, గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నటువంటి స్త్రీలకు జగన్ మోహన్ రెడ్డి స్త్రీలు చదువుకుంటే స్త్రీలకు గనుక ఆర్థిక పరిపుష్టి ఇస్తే స్త్రీలను గనుక ఆర్థికంగా మనం గనుక అభివృద్ధిలోకి తీసుకొస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళ పిల్లలు బాగుపడ్డారన్న ఉద్దేశంతో స్త్రీల పక్షపాతిగా ఉండి రాజకీయాల్లో వాళ్ళకి 51% ఇవ్వడం జరిగింది। అట్లాగే వారి పిల్లలకి అమ్మఒడిని గోరు ముద్దని ఇవ్వడం జరిగింది। వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి స్కూల్ బ్యాగులు కానివ్వండి, డ్రెస్సులు కానివ్వండి, పుస్తకాలు కానీ ఇవ్వడం జరిగింది। అట్లాగే 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ప్రతి స్త్రీకి కూడా అర్హులైతే వాళ్ళకి ఆసరా కానివ్వండి, చేయూత కానీ ఇవ్వడం జరిగింది। స్త్రీల పక్షపాతి అయి కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది। ఒక్కసారి మహిళా తల్లులందరూ కూడా ఆలోచించుకోవాలా, మనకి మేలు చేసే మనం జగన్మోహన్ రెడ్డి వైపు ఉండాలనా, లేకపోతే మహిళలని మోసం చేసినటువంటి పసుపు కుంకుమ అని చెప్పేసి మోసం చేసినటువంటి చంద్రబాబు వైపు ఉండాలా ఆలోచించుకోవాలా। అట్లాగే ఇక బీసీల విషయంకి వస్తే బీసీలను ఎన్నడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి మంత్రి పదవులు ఇవ్వడం కానీ లేకపోతే నామినేటెడ్ పదవులు ఇవ్వడం కానీ జరిగింది। కానీ అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం బీసీలు జడ్జీలుగా పనికిరారని చెప్పేసి లిఖిత పూర్వకంగా కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు కావాలా, బీసీలకు కనుక మనం అధికారం ఇచ్చినట్టయితే, వాళ్ళని అందరినీ ఇచ్చినట్టయితే, వాళ్ళకి రాజకీయంలో భాగస్వామ్యం కల్పించినట్టయితే ఉంటారని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలా, మీరు ఆలోచించుకోండి। అట్లాగే మనం ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది, ఎస్సీల్లో ఎవరైనా పుడతారా అని చెప్పేసి అన్నావాడి పక్కన మనం ఉండాలా, ఎస్సీలకి ప్రాధాన్యత కల్పించి 5 మంత్రి పదవులు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిగా చదవాలా, అంబేద్కర్ జిల్లాని ఒక పేరు పెడితే అక్కడ ఖచ్చితంగా దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పినటువంటి జనసేన టీడీపీ నాయకులు వాళ్ళ మనుషులు కావాలా, లేకపోతే అంబేద్కర్కి జిల్లా పెట్టి అట్లాగే ఎన్టీఆర్కి జిల్లా పేరు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా? మనం ప్రతి ఒక్కటి ఆలోచించుకోవాలా, బీసీలు ఆలోచించుకోవాలా, రైతులు ముఖ్యంగా రైతులు ఆలోచించుకోవాలా। ఇంతకుముందు రైతులు ఏరువాక వస్తే 10 రూపాయలకి 20 రూపాయలకి వడ్డీలు తీసుకొచ్చి వ్యవసాయం చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఈరోజు ప్రభుత్వమే వాళ్ళకి రైతు బంధు పథకం కింద ఇస్తూ ఉంది। నువ్వు ఏ పంట వేసుకోవాలి, నువ్వు ఏ ఎరువులు వాడాలి, నీ పంట ఎంత కొనాలి, నీ కొనకపోతే ఇబ్బంది వస్తే మేమే కొంటామని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు పెట్టినటువంటి రాజన్న రాజ్యం కావాలా, జగన్మోహన్ రెడ్డికి రాజ్యం కావాలా, వ్యవసాయమే దండగా మనమంతా కూడా బయట ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేసుకుందామని మాయ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావాలా తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది। 3 సంవత్సరాల్లోనే అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లోనే చెప్పిన వాటన్నింటినీ కాక ఇంకా